గజ్వేల్ పట్టణంలో కరోనా లక్షణాలు ఉన్న వారి ఇళ్లలోకి వెళ్లి వైద్య సిబ్బంది మరియు ఏఎన్ఎంలు జిల్లా వైద్యాధికారి కాకినాడతో పాటు వెళ్లి వారి నమూనాలు తీసుకుని ల్యాబ్కు పంపించారు. అలాగే పట్టణంలో కొంతమంది అనుమానులు ఉన్నారని వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, ఇప్పటి వరకు ఎవరికి కూడా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, గజ్వేల్లో పరీక్షలకు పంపామని వచ్చిన తర్వాత దాని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు జిల్లా ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి కృష్ణ. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి కూడా బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్లినా మాస్కులు ధరించి వెళ్లాలని, అనవసరంగా రోడ్లపై తిరిగి కరోనా బారిన పడొద్దన్నారు, ప్రజలకు సూచించారు. అనుమానితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహించినట్లు, వారి ఫలితాలు ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ కరోనా వైరస్ తోనే జర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాము, ఇంకా ప్రజలు కొంచెం ఇంకా మాస్క్ పెట్టుకోకుండా తిరగటం జరుగుతూ ఉన్నది. దయచేసి అందరూ ఈ మాస్కులు బట్టి బయటకు వచ్చేటప్పుడు మాస్కులు కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మా సిద్దిపేట డిస్టిక్లో అందరూ మా గజ్వేల్ డివిజన్కి వచ్చే వరకు మేము ఎక్కడెక్కడ సస్పెక్టెడ్ కేసెస్ వస్తున్నాయో ఆ సస్పెక్టెడ్ కేసెస్ అందరి దగ్గరికి మేమే ఇంటింటికి సర్వే చేపించుకుంటూ అక్కడ పోయేసి స్వాబ్ పరీక్షలు గట్రా చేస్తూ ఉన్నాము.